మొదటి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు మల్క్పేట యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు గుండెపోటు రావడంతో రెండు రోజుల కిందట ఆయన హాస్పిటల్లో చేరారు తెలుగు దూరదర్శన్ పేరు చెప్పగానే అందరికీ శాంతి స్వరూప్ గుర్తుకు వచ్చేవారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ పద్నాలుగున ఆయన దూరదర్శన్లో వార్తలు చదవడం ప్రారంభించారు రెండు వేల పదకొండులో పదవి విరమణ చేశారు విషాద వార్తని విషాదంగా సంతోష వార్తని సంతోషంగా అంటే మరీ గంతులేసి కాదు ఆ సంతోషం ధ్వనించేటట్టుగా చెప్పేవాళ్ళని ఇరవై నాలుగు గంటల వార్తలు లేవు ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతున్నది ఆ వార్తల్లో చెప్పేవాళ్ళం ఏం జరుగుతున్నదే చెప్పేవాళ్ళం దాని మీద వ్యాఖ్యానాలు ఉండేవి కాదు ఇలా అన్నారు వాళ్ళంతా అన్నారు ఇప్పుడు మాట వరుసకి మనీలాలో జరుగుతున్న సదస్సులో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అమెరికా అధ్యక్షులు శ్రీ డొనాల్డ్ ట్రంప్ గారు కలిసి చర్చలు జరిపారు అంతే అది వార్త అది వాస్తవం అంతే చెప్పేవాళ్ళం మించి వాళ్ళు ఇలా చేసి ఉంటారు వీళ్ళు దీని గురించి చర్చించుండొచ్చు అనే వ్యాఖ్యానాలు లేవు ఉన్నది ఉన్నట్టు వార్త వార్తగానే అందేది ఎక్కువగా పొరపాట్లు ఏవి జరగలేదు ఇన్నేళ్ల ప్రస్థానంలో ఒక్కసారి మటుకు తెలిసి ఒక పొరపాటు జరిగింది అంటే అది పొరపాటు అని చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇప్పట్లాగా మనకి అప్పుడు మాకు ఇయర్ ఫోన్స్ ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు న్యూస్ రీడర్కి ఫోన్ ఉంటుంది దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ అన్ని పైన ప్యానల్ నుంచి వస్తాయి అట్లా ఉండేది కాదు కెమెరా పక్కన ఫ్లోర్ మేనేజర్ అని చెప్పి ఒక ఆయన ఉంటాడు అతను మాట్లాడకూడదు మాట్లాడితే ఆయన మాట కూడా వస్తుంది మూగ సంఘలు చేస్తుండేవాడు ఏది ఇప్పుడు పది ఐటమ్స్ చదవాలి గారు నేను ఐదో చదువుతున్నాను ఐదు నుంచి అంటే ఐదు నుంచి పదికేళ్ళు అని చివరికి వెళ్ళు టైం అయిపోయింది అప్ చెయ్యి ఇది నేను ఎట్లా చూడాలి ఇట్లా కెమెరా వైపు చూస్తున్నాను కానీ తను చెప్పేది నేను చూస్తున్నట్టు మీకు తెలియకూడదు ప్రేక్షకులకి అతను చెప్పేది నేను అర్థం చేసుకుని ఈ కాగితాలు ఇక్కడ తీసి పక్కన పెట్టాలి ఇంత నాటకం జరగాలి అది ఇంకోటి ఏంటంటే అప్పుడు పాపం మా దగ్గర ఒక అబ్బాయి ఉండేవాడు తను ముస్లిం అబ్బాయి తెలుగు రాదు తనకి ఆ రోజు బుల్టిన్లో ఏమైందంటే మన నెహ్రూ జువలాజికల్ పార్కులో ఒక అరుదైన జంతువు ఒక సుస్థి చేసి చనిపోయింది ఆ ఐటమ్ ఇచ్చారు నేను చదివాను బుల్టిన్ అయిపోయింది ఇంకా చదువుతున్నాను తక్కిన ఐటమ్స్ ఉన్నాయి ఇంత లోపల ఇప్పుడే అందిన వార్త అని వాళ్ళు ఒక కాగితం పంపించారు మనవాడు ఏం చేశాడు వాళ్ళు అప్పుడు టైప్ అయి వచ్చేది కాగితం టైప్ అయిన కాగితం మీద వాళ్ళు చేతితో రాసి పంపించారు వేరే ఐటమ్ వీటికి ఏది ఐటమో నాకు వాడికి తెలియదు ఇందాక చదివిన ఐటమే మళ్ళీ నా చేతికి ఇచ్చాడు అప్పుడు స్టైల్గా నేను ఇప్పుడే అందిన వార్త అని ఆ కాగితం తీసుకుని సీరియస్గా ఇది మళ్ళీ చదివాను అంటే ఇందాక జంతువు చచ్చిపోయిన వార్త మళ్ళీ చదివాను చదివేసి పక్కన పెట్టా నాకు కూడా తట్టలే అది ఇందాక చదివేశానని ఆ పదిహేను నిమిషాలు వార్తలు అయిపోయిన బయటికి రాగానే జ్యూ క్యూరేటర్ మా డైరెక్టర్కి ఫోన్ చేశాడు సార్ శాంతి సార్ మా దగ్గర ఉన్న ఉన్నవే రెండు జంతువులు దాన్ని రెండింటిని చంపేశాడు సార్ అన్నాడు ఆయన ఫోన్ చేసి శాంతి ఏం చేశావు ఇది సార్ లేదు సార్ ఒకసారి చదివాను కాదు చూ అసలేంటంటే వీళ్ళు ఇచ్చిన ఐటమ్ ఆ టైప్ పేపర్ వెనకాల ఉంది అది అతను తిప్పి ఇంకోటి నేను ఇట్లా వెతికి చూసుకోవటానికి అవకాశం లేదు కెమెరాలో లైవ్ కదా అతను ఇటు తిప్పివ్వాల్సింది ఇట్ అంటే నేను అతని మీద నేను వెయ్యట్లే నేనైనా చూసుకోవాల్సింది కానీ స్టైల్గా ఇప్పుడే అందిన వార్త అని అంటే ఇప్పుడే అందిన వార్తని కెమెరా చూసేవాడిని కాగితం తీసుకుని అంటే ప్రేక్షకుల్లో ఉత్సుకత పెరుగుతుంది ఏంటి వెంటనే అందిన